హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మన వ్యూవర్స్ చాలామంది చాలాసార్లు పోకీమోన్ మ్యూజియం చూపిమని రిక్వెస్ట్ చేశారు. నిన్న మేము మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు చూసిన కార్టూన్స్ ఏవో ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. అందులో మేము ముగ్గురము చూసిన కామన్ కార్టూన్ ఏంటంటే పోకీమోన్. సో అప్పుడు అనిపించింది, సరే మనం రేపు పోకీమోన్ మ్యూజియంకి వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. సో వెంటనే ఇవాళ ఇక్కడికి వచ్చాము. ఈ స్టేషన్ పేరు ఇకెబుకురో స్టేషన్. సో ఇకెబుకురో స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ వాకింగ్లో మనకి పోకీమోన్ మ్యూజియం ఉందన్నమాట, పోకీమోన్ మెగా సెంటర్ అని. ఇప్పుడు మధ్యాహ్నం మనకి 2 అవుతుంది. కొంచెం మబ్బు మబ్బుగా ఉంది ఇవాళ, క్లైమేట్ కూడా చల్లగా ఉంది. అండ్ నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ జాయిన్ అవుతున్నారు. ముందుగా సర్వేష్ ఇంకా ప్రతీక్. అండ్ ఆ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం పోకీమోన్ సెంటర్ వరకు వెళ్ళే లోపు ఒకసారి పోకీమోన్ కార్టూన్ తెలియని వాళ్ళ కోసం పోకీమోన్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో పోకీమోన్ అనే ఈ యానిమే జపాన్లో స్టార్ట్ అయింది 1997లో. అండ్ అక్కడి నుంచి ఇండియాలో చాలా పాపులర్ అయింది అన్నమాట. ఎస్పెషలీ మీరు చీటోస్ అనే చిప్స్ కనుక మీకు గుర్తుంటే, చీటోస్లో పోకీమోన్ యొక్క టాజెస్ వచ్చేవి. సో ఆ టాజెస్ వల్ల పోకీమోన్ అనే కార్టూన్ ఇండియాలో చాలా ఫేమస్ అయింది. ఇక్కడ నుంచి ఒక 2 మినిట్స్ వాకింగ్లోనే మనకి పోకీమోన్ సెంటర్ ఉంది. సో పోకీమోన్ అనే కార్టూన్ ఏంటంటే, అందులో ఒక స్టూడెంట్ ఉంటాడనమాట, ఒక మెయిన్ క్యారెక్టర్, అతని పేరు యాష్ అనమాట. ఈ భూమి మీద ఉండే ఏవైతే జంతువులు, పక్షులు, ప్రాణులు ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నట్టుగా చూపిస్తారనమాట. సో హీరో ఏం చేస్తాడంటే, ప్రతి అట్లాంటి స్పెషల్ పవర్ ఉన్న ప్రతి దాన్ని పోకీమోన్ అంటారు. పోకీమోన్ అంటే అర్థం పాకెట్ మాన్స్టర్ అని. ఎందుకంటే పాకెట్లో ఒక బాల్ ఉంటుంది, ఆ బాల్ వేస్తే బయటకు వస్తుంది అన్నమాట. సో ఇట్లాంటి పాకెట్ మాన్స్టర్స్ అన్నిటినీ పట్టుకోవాలన్నమాట, అది మెయిన్ ప్లాట్ హీరోది. సో అట్లా చాలా రకరకాల పోకీమోన్స్ ఉన్నాయి, అంటే పిల్లులు, కుక్కలు కానీ, పక్షులు, నీటిలో ఉండే చేపలు, పాములు, ఇట్లాంటి చాలా క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట ఈ పోకీమోన్లో. అన్నిటికీ చాలా చాలా పవర్స్ ఉంటాయి. సో ఇది పోకీమోన్ యొక్క ప్లాట్. ఆల్మోస్ట్ 900కి పైగా పోకీమోన్స్ ఉన్నాయి. అండ్ మా ఫ్రెండ్ సర్వేష్ ఉన్నాడు, సర్వేష్కి చాలా పోకీమోన్స్ పేర్లు తెలుసు అన్నమాట. సో నాకు తెలియనివి చాలా ఇతనికి తెలుసు. సో నాకు తెలియకపోతే ఇవాళ సర్వేషే హెల్ప్ చేస్తాడు. సో ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పోకీమోన్ గో. సో ఇక్కడ చూడండి డిస్నీ స్టోర్ కూడా ఉంది పైన. ఓ భాయ్, ఇది మొత్తం డిస్నీ స్టోర్. ఇక్కడ చూడండి కొంచెం మొత్తం రెడీ అయ్యి వచ్చారనమాట. ఇది రెస్టారెంట్ అనుకుంటుంది. అందరూ యానిమే గెటప్స్లో ఉన్నారు. ఇక్కడ అంతా పోకీమోన్ మ్యూజియం యొక్క ఎంట్రన్స్. చాలా పెద్ద లైన్ ఉంది మ్యూజియంలోకి వెళ్ళడానికి. సో వీళ్ళంతా స్టాఫ్ అనుకుంటా పోకీమోన్ టీషర్ట్ వేసుకుని ఉన్నారు. సో చూడండి అండి, చాలా పెద్ద లైన్ ఉంది ఇవాళ పోకీమోన్ మ్యూజియంకి. సో ఇక్కడ చూడండి అండి పోకీమోన్ యొక్క కాస్ట్ప్లే. హౌ ఆర్ యూ ఫీలింగ్ సర్వేష్? వెరీ ఎక్సైటెడ్. బచ్పన్ యాద్ ఆ గయా. బచ్పన్ యాద్ ఆ గయా. స్లీపీ వాపస్ బోల్తూ ఏక్ బార్. చిన్నతనం గుర్తు వచ్చింది. చిన్నతనం గుర్తు వచ్చింది. చార్మెండర్ కే బాద్ జబ్ 4 మిలియన్ బన్తా హై వో బహుత్ యాంగ్రీ పోకీమోన్ రహతా హై. 4 మిలియన్ ఫిర్ చారిజార్డ్ భీ వైసా హీ యాష్ కా జో రహతా హై వో ఔర్ యాంగ్రీ రహతా హై, బట్ ఫిర్ యాష్ ఉస్కో ఛోడ్ దేతా హై. ఓకే. అండ్ ఎవెన్చువల్లీ వో సుధర్ జాతా హై ఫిర్ చారిజార్డ్. ఇక్కడ నుంచి స్టోర్ స్టార్ట్ అవుతుంది మనకి. సో ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం మనం. సో ఇదండి మనకి ఎంట్రన్స్. ఇక్కడ పోకీ బాల్ ఉంది పైన.
అండ్ ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్లో పెట్టిన పోకీమోన్స్ ఇవన్నీ, ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ పోకీ బాల్ ఉందండి మనకి, చాలా పవర్ఫుల్ ఇది పోకీ బాల్. ఓ బాయ్ ఓ దేఖో ఇస్కా నామ్ భూల్ గయా. ప్రతి ట్రైనర్ దగ్గర ఈ పోకీ బాల్ ఉంటుంది. ఈ బాల్ వేసినప్పుడు పోకీమోన్ని పట్టుకోవటం కానీ బయటకు వదలటం కానీ జరుగుతుంది. చాలా పికాచూస్ ఉన్నాయి మనకి ఇక్కడ. పికాచూ హెడ్ ఫోన్స్ ఈ పెన్ బి ఎపికా చూడు బత బై లాకెట్స్ ఎపికా చూడు. ఇవన్నీ రకరకాల పోకీమోన్ యొక్క బొమ్మలు. ఇక్కడ చూస్తే పోకీమోన్ పెన్స్ కూడా ఉన్నాయి. చార్మాండర్, బల్బసార్, చారిజార్డ్, పిచియోటో, సాండ్ స్లాష్, జిగ్లీపఫ్, స్క్వర్టల్, పాలీబాల్. అరే ఈ క్యా హై గ్యాంగ్. చలో ఇద్దరు కిస్తే హా ఎనీ బట్ ఏ సబ్ నా I think naam diya hai idhar. But Japanese naam hai ye. Ye kya hai? Ye kuch to croc hai, bhul gaya isko main. Japanese mein hai naam pura. Ye wo hai. Ye Ash ka one of the favorite Pokemon hota hai. Lapras. Kiska power kya hai? ये वाटर टाइप पोकेमोन है. हां 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 सो का बट ऐश का काफी फेवरेट रहता है. ये तीन है पता नहीं. ये मियाओ था ना? ये मियाओ थे कि हां ये मियाओ थे. हां ये मियाओ थे. नहीं ये बहुत बड़ा है. ये मिस्टी का पोकेमोन है. साइटक. साइडक. यस यस करेक्ट. हाँ ये थोड़ा साइको होता है. ये बड़ा पिकाचू है भाई. तो पैन चार्मेंडर उंदी. चार्मेंडर पावर पेरिगी किंद चारिजार्ड लागा मारुतदी. टू थौज फाइव चूसा कार्टून. सो चाला पेर्ल मर्चिपोयानु. अरे ये स्नोरलैक्स है ना? ये राइचू. हाँ राइचू. टिक्का चुका विकसित. इकड़ा पिकाचू की चेन्स इंका पाउचेस कूडा उन्नाय. ఇండియన్ పోకీమోన్ వాచెస్ 17,600 yen అంటే ఒక 10,000 రూపీస్. अरे मियो. मियो आ गया भाई. मियो कितने ये क्या है? किचन है. अच्छा अच्छा हैंगर है. ये 1100 है ना? మొత్తం పికాచూనే ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే పికాచూ చాలా పాపులర్ పోకీమాన్. పర్షియన్ 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 ఇది ఏ పర్షియన్ మియావ్ కా హై. ये किसका है? ये बॉक्सर पोकेमोन होता है. ये डोडक है. डोडक. ये किंगलर है भाई. ये वो है मैक मैक
ये मैग्मर है, मैग्मर ये पोकेमोन रहता है ना, इसमें चार्मेंडर वर्सेस मैग्मर का मैच होता है। ओके उस टाइम पे चार्मेंडर 40,000 में बदलता है। हाँ हाँ इसके साथ वो बहुत आइकॉनिक मैच खड़ा बड़ा ఇక్కడ పికాచు ఎయిర్పోర్ట్స్ కేస్ కూడా ఉంది వెరైటీగా కేసెస్ సార్ మతలబ్ ఏ కేస్ మతలబ్ కరోనా ఇదో బట్ ఏ కాఫీ క్యూట్ హై జెసే సిలికాన్ టైప్ ఆగే వాలా నే దిఖ్ రహా ఇస్ సైడ్ సే కైసే దిఖ్ రహా హై ఏ పిజీ హై ఏ పిజీ ఆటో హై ఏ రాకెట్ హై ये राटी कैट है सर, ये जिगली पफ है। हाँ जिगली पफ सिंगर ये कोकोना है शायद, मैं उसका नाम भूल गया। ये क्या है? अरे इसके बाद ये कैटरपी का विकसित रूप रहता है। हाँ ये है ना, ये इसका विकसित कैटरपिलर तो यही लग रहा है। हाँ ये मेटापॉड है, मेटापॉड पहले कैटरपी होता है फिर मेटापॉड बनता है, ये जो है उसके बाद बटरफ्ली बन जाता है। अरे ये चार्मेलियन है, ये राइट राइट राइट। ये मैं जो एक बोला था ना फिश वाला है, ये वही है। ओके ना पोकेबॉल, आई थिंक हर सीजन में नया पोकेबॉल आया ना। ఇవి రకరకాల పోకీమోన్ స్టిక్కర్లు ఉన్నాయి ఇక్కడ, చాలా పాపులర్ పోకీమోన్స్ ఇవన్నీ। పవర్ఫుల్ లగ్ రహీ నా, मी और पिकाचु भाई बहन बता। इवन चॉपस्टिक्स इकड पोकेमोन थीम लो చిన్న పిల్లల షూస్ కూడా ఉన్నాయి ఇక్కడ। చూడండి మొత్తం డ్రెస్సే ఉంది, పికాచు డ్రెస్ ఇక్కడ, వెరైటీ సాక్స్ ఉన్నాయి, ఇది క్యాష్ కౌంటర్ చూడండి, గోడ మీద అన్ని పోకీమోన్ స్టిక్కర్లే ఉన్నాయి నీట్గా అతికించారు, ఇక్కడ పోకీమోన్ గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి। ఇక్కడ చూస్తే మాల్ మధ్యలో ఫేమస్ పోకీమోన్ స్టాచ్యూస్ పెట్టారు, ఒకసారి చుట్టూ చూద్దాం ఎట్లా ఉందో। దీని పేరు ఈవీ, పికాచు లాగానే కనిపిస్తుంది। ఇవన్నీ కొత్త పోకీమోన్స్, ఫైనల్లీ పికాచు, పికాచు ఫుల్ పవర్ వదిలే ముందు ఇలా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంది స్టాచ్యూ అయితే। ఇవి మెయిన్ పోకీమోన్స్, 2005లో నేను చిన్నప్పుడు చూసినవి, చాలా బాగా ప్లాన్ చేసి డిజైన్ చేశారు ఈ పోకీమోన్ సెంటర్ని। ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక ఏరియా కూడా ఉంది, లో పోకీమోన్ గో అనే గేమ్ రిలీజ్ అయింది, ఆ గేమ్ యొక్క సెంటర్ ఇది। ఇక్కడ చూస్తే పోకీమోన్ స్ట్రెంగ్త్ పవర్ రేటింగ్స్ అని చాలా నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ స్పెషల్ పోకీమోన్ స్వీట్ షాప్ కూడా ఉంది ఇక్కడ।
ఇందులో చూస్తే పేస్ట్రీస్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, ఇంకా స్వీట్స్ కూడా ఉన్నాయి. చూడండి, పికాచు స్వీట్ షాప్ అంటే దీని పేరు. సో ఇది మొత్తం పోకీమోన్ మెగా సెంటర్. అదండి మొత్తం పోకీమోన్ మ్యూజియం. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.